గీటు రాయిగా రెండు విషయాలు ఉన్నాయి. ఒకటి మన మధ్య లేనటువంటి పెద్దల్ని గుర్తు చేసుకోవటం, రెండు మన మధ్య ఉన్న పెద్దల్ని గౌరవించుకోవటం. ఈ రెండు కార్యక్రమాలు ఈ రోజున నాటకాలు అంతరించిపోతున్నాయి, నాటకాలకి ఆదరణ కరువైపోతుంది అన్నటువంటి ఈ సమయంలో ఇంతమంది యూత్ మీరందరూ రెస్పాండ్ అయిన విధానం కానీ మధ్యలో క్లాప్స్ కొట్టి విజిల్స్ కొట్టి విధానం చూస్తుంటే అది మనం ప్రెజెంట్ చేయలేక దాన్ని ప్రజల ముందుకు తీసుకెళ్ళలేక ప్రేక్షకులు ఎప్పుడూ దాన్ని రిసీవ్ చేసుకోవడం రెడీగానే ఉంటారు కానీ తీసుకువెళ్ళేటువంటి సంధానకర్తలు లేక అన్న భావం నాకు ఈరోజు కలిగింది. అలాంటి గుమ్మడి గోపాలకృష్ణ గారు ఆ ఇతర నటీ నటులు అందరూ కూడాను వారికి సన్మానించుకుంటుంటే అన్నది నాకు చాలా చాలా సంతృప్తి ఇచ్చేటువంటి అంశం. వారు నా అభిమానులు అంటూ ఈరోజున ఇక్కడ రావటం అంటే కనుక నేను చాలా చాలా గర్వపడుతున్నాను, చాలా ఆనందపడుతున్నాను. వారికి మిగతా ఏ పదవులు చెప్పినా తక్కువే కానీ మెగాస్టార్ ఒక్కటే ఇప్పటికీ ఉండేది మెగాస్టార్ చిరంజీవి గారు. కేంద్ర మంత్రి అయినా ఇంకొకటైనా మంచి చిన్నవే మెగాస్టార్గానే ఎన్నో లక్షలాది మంది హృదయాలను కొల్లగొట్టిన చిరంజీవి గారు. 5-10 నిమిషాలు సమయం దొరికితే రాత్రి 10, 11, 12 గంటలకు ఎప్పుడైనా ఆ కామెడీ ఛానల్ ఒక్కటే పెట్టి చూస్తాను ఒక 5-10 నిమిషాలు రిలాక్స్ కొరకు. అల్లు రామలింగయ్య గారు వస్తే మాత్రం తప్పకుండా దాన్ని ఎంజాయ్ చేస్తాం. బహుశా ఇప్పటి తరం పిల్లలకైతే మరి ఆ సినిమా తెలుసో తెలియదో కానీ ఒక సినిమాలో చిరంజీవి గారు ఏడుస్తుంటే నేను కూడా ఏడ్చాను. ఆ సినిమా ఏందని ఇప్పుడు వారిని అడిగిరాను నేను. మన పేరేదో చెప్పారు ఇప్పుడు పల్లెటూరి మునగాడు. కొట్లాటలు డిస్మిషన్ ఎక్కువ ఉండొచ్చు కానీ మాలాంటి వాళ్ళకి అద్భుతంగా దాంట్లో జీవించడం ఏదైతే ఉంటుందో పాత్ర దాంట్లో చిరంజీవి గారు కూడా ఆ రోజు నేను చూసిన ఎప్పుడు మర్చిపోలేనివి. నిజాయితీగా చెప్పాలంటే ఆయనతో పాటు వచ్చి చీకట్లో ఒక 10-15 నిమిషాలు చూసి పాడిపోదామని వచ్చిన నేను 2.5 గంటలు కదలకుండా నాటకం చూసి పైకి వచ్చి ఆయన్ని కావలించుకుని ఇంటికి వెళ్ళాను. వారి చేతిలో ఉన్న ఈ సభని నాకు అప్పచెప్పినట్టు ఇక్కడి నుంచి అయింది. దాన్ని ఒక బాధ్యతగా తీసుకుని 100 సంవత్సరాలు పూర్తి చేసి మా అబ్బాయిలు వదిలేస్తాను, తర్వాత వాళ్ళ ఇష్టం. అయ్యా, మీ కళాపీఠం తరఫున మీరు చేస్తున్న ఈ కార్యక్రమాన్ని ఇక నుండి మాకు అందజేస్తే మేము మీ సౌజన్యంతో మీ తలమానికి కానీ దీన్ని కొనసాగిస్తూ అల్లు అకాడమీ ఆఫ్ ఆర్ట్స్ కింద ఇంకా కొన్ని మంచి కార్యక్రమాలు కూడా చేయాలనుకుంటున్నాం. మా 3వ జనరేషన్ కూడా ఈ కళకి కృతజ్ఞతగా ఉండాలంటే దీనికి ఆదిపట్టు ఆయపట్టు అయిన నాటకాన్ని మర్చిపోకుండా ఆ ప్రప్రథమంగా ఆ ఒకరోజు ఆ నాటకం ప్రదర్శించాలని గుమ్మడి గోపాలకృష్ణ గారిని ఇక్కడే కూర్చున్నారు, వారు ముందుకు రారు. నన్ను గోపాలకృష్ణ గారు నాటకం జరుగుతుంది రమ్మని చూద్దామని చెప్పి డాక్టర్ కృష్ణయ్య గారు. అయ్యా కృష్ణయ్య గారు, మెగాస్టార్ చిరంజీవి గారికి ఖైదీ నెంబర్ 150 అక్కడ రాస్తున్నారు, బాస్ ఈస్ బ్యాక్ విత్ ఎ బ్యాంగ్, హైయెస్ట్ గ్రాసర్ ఇన్ సౌత్ ఇండియా అని. హార్దిక శుభాకాంక్షలు సార్. నేను గోపిచందు ఒక 5 సంవత్సరాలు ఆపరేషన్స్ చేయకుండా మళ్ళీ ఆపరేషన్ చేస్తే మీలో ఎవరైనా మా దగ్గర చేయించుకుంటారా? కానీ 8 సంవత్సరాల తర్వాత చిరంజీవి గారు వచ్చి చేసే స్టెప్స్ చూస్తుంటే అప్పుడు అర్థమైంది డాక్టర్ ఏంటి యాక్టర్ ఏంటని. అట్లాంటి మనిషిని వాడు ఈ రోజు నేను ఎప్పుడైనా నా కొడుకును తలుచుకుంటే వాడు నవ్వు తలుచుకుంటే నాకు అల్లు రామలయ్య గారు ఒక్కళ్ళే నవ్వించారు వాడిని నిజ జీవితంలో. అరవింద్ గారు ఎక్కువ తిడుతుండేవారు, అది వేరే విషయం. చిరంజీవి గారిని తగ్గి పొగిడేవారండి, నన్ను పొగిడేవారు. సో ఇదేంటంటే చిరంజీవి గారిని నేను పొగడక్కర్లేదు, ఎందుకంటే మా గుండెల్లో ఉంటాడు ఆయన. ఆయన ఇప్పుడు ఒక సినిమా ఆయన పర్మిషన్ ఆయన చెప్పుకోవాలి కానీ చెప్పడం కానీ అసలు ఒక బీభత్సం. అసలు ఒక సినిమా ఈనాటి కార్యక్రమానికి సభగే డాక్టర్ కాసు ప్రసాద్ రెడ్డి గారు మ్యాక్స్ ఎవల్యూషన్ హాస్పిటల్ హాస్పిటల్ ఇద్దరిని వేదికపైకి సాదరంగా ఆహ్వానిస్తూ ఉన్నాం. స్థాపించి అప్పటి నుంచి జాతీయ పురస్కారాన్ని సారిపల్లి కొండలరావు గారు సాంస్కృతిక బంధువు వారిని వేదికపైకి సాదరంగా ఆహ్వానిస్తూ ఉన్నాం.
ఇక కార్యక్రమాన్ని జ్యోతి ప్రజ్వలనతో ప్రారంభించాల్సిందిగా వేదికపై ఉన్న అతిథులందరినీ ఆహ్వానిస్తున్నాం. జ్యోతి ప్రజ్వలన చేసి పద్మశ్రీ స్వర్గీయ డాక్టర్ అల్లు రామలింగయ్య గారి చిత్రపటానికి పుష్పాంజలి ఘటించాల్సిందిగా కోరుతున్నాం. శ్రీ పద్మశ్రీ గారి ప్రార్థన. అటు సాంఘికమైన పౌరాణికమైన ఇప్పటికీ దాదాపు 99 ప్రదర్శనలు దేశ విదేశాల్లో అంతర్జాతీయంగా ఖ్యాతి గడించినటువంటి ఈ ప్రదర్శన 100వ ప్రదర్శనగా ఈ రోజు మన ముందుకు మొమెంటోతో సత్కరించడం జరుగుతుంది. అందరినీ నటీనట బృందాన్ని శ్రీదేవిగా శ్రీమతి పద్మప్రియ పెరుకోమటి వీణారెడ్డిగా జి సుధాకర్ బాబు కొమరవోలు శ్రీనివాసరావు గారు దిండిముడు శ్రీ దాసరి శివాజీరావు గారు నిమ్మకవి గోపరాజు రమణ కరణం సోమేశ్వరరావు గారికి వయసు 86 సంవత్సరాలు ఉంటుంది. దాదాపు 70 సంవత్సరాల థియేటర్ అనుభవం రంగస్థల అనుభవం ఉంది. శ్రీ ఆకేళ్ల గారికి తమ అవార్డుని అందించడం జరుగుతుంది. వారిని అధ్యక్షోపన్యాసం చేయాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. మనం తెరపై చూడొచ్చు. అకాడమీ ఆఫ్ ఆర్ట్స్ ని లాంఛనంగా ఈరోజు ప్రారంభించడం జరిగింది. మరి ఇటువంటి దర్శకరత్న నారాయణరావు గారి తరపున ఈ అవార్డుని అందుకోవాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. వారు చిరు సత్కారం గజమాలతో అంటే జెస్చర్ చిన్నదే కానీ ధన్యవాదాలు పెద్దవి. పెద్ద మనసు ఇస్తున్నారు శ్రీ అల్లు అరవింద్ గారు. గట్టిగా చప్పట్లతో అల్లు రామలింగయ్య గారి అభిమానులకు నా నమస్కారాలు. నేటి కార్యక్రమానికి ముఖ్య అతిథి పూర్వ కేంద్ర మంత్రివర్యులు, రాజ్యసభ సభ్యులు, పద్మభూషణులు, మెగాస్టార్ డాక్టర్ చిరంజీవి గారికి, సభా ప్రారంభకులు, మన తెలంగాణ రాష్ట్ర మంత్రివర్యులు, మాన్యశ్రీ జి జగదీశ్వర్ రెడ్డి గారికి నమస్కారాన్ని గౌరవనీయులు దాసరి నారాయణరావు గారికి అందించే కార్యక్రమ సందర్భంగా ఏర్పాటు చేసుకున్న సభాధ్యక్షులు కొండలరావు గారు, ముఖ్య అతిథిగా వచ్చేసిన పెద్దలు, వాస్తవానికి మిగతా ఏ పదవులు చెప్పినా తక్కువే కానీ మెగాస్టార్ ఒక్కటే ఎప్పటికీ ఉండేది మెగాస్టార్ చిరంజీవి గారు.
కేంద్ర మంత్రి అయినా ఇంకొకటైనా మంచి చిన్నవే మెగాస్టార్గానే ఎన్నో లక్షలాది మంది హృదయాలను కొల్లగొట్టిన చిరంజీవి గారు ఓకే కోట్లాది మంది రైట్ వేదిక మీద ఉన్న పెద్దలు డాక్టర్ మన్నం గోపిచంద్ గారు మ్యాక్సిజన్ కాసు ప్రతాప్ రెడ్డి గారు ఈ కార్యక్రమానికి మూలకర్తలు డాక్టర్ అలవామలింగ గారి తనయులు అరవింద్ గారు కుటుంబ సభ్యులు కార్యక్రమంలో హాజరైన సినీ రంగ ప్రముఖులు అన్నిటికీ మించి కార్యక్రమాన్ని విజయవంతం చేయడంలో ఉత్సాహపరచడంలో ముందున్న చిరంజీవి అభిమానులందరూ ఈరోజు పురస్కారాలు అందుకున్న కళాకారులు మీడియా మిత్రులందరికీ నమస్కారాలు. వాస్తవానికి మేము రాజకీయ ఉపన్యాసాలు నిర్ణయించినా ఇటువంటి వేదికలకు వచ్చినప్పుడు ఇక్కడ కూర్చోవడం కంటే అక్కడ కూర్చోవడం ఎక్కువ ఇష్టపడుతుంటాం. న్యాయంగా ఈరోజు అరవింద్ గారు నిన్న ఫోన్ చేయగానే ఇక్కడ ఒక నాటకం ఉంటుందంటే కాసేపు దాన్ని చూసి రిలాక్స్ అవ్వాలనుకుని వద్దాం అనుకున్నాను. ఆ అవకాశాన్ని కూడా పోగొట్టుకున్నాను. ఇంటి దగ్గర మళ్ళీ విజిటర్స్ రావడం ఆలస్యపోవడం సరే సంతోషం. అనురామలింగయ్య గారిని వారి హాస్యాన్ని ఇష్టపడని వాళ్ళు ఉండరు. న్యాయంగా చెప్పాలంటే నాకు అబద్ధాలు చెప్పడం ఇష్టం లేదు కానీ సినిమా రంగంతో నాకు పరిచయం తక్కువ. 17 సంవత్సరాలుగా నేను సినిమా చూడలేదు న్యాయంగా ఇప్పటివరకు. ఎప్పుడైనా 5-10 నిమిషాల సమయం దొరికితే రాత్రి 10-11 గంటలకు ఎప్పుడైనా ఆ కామెడీ ఛానల్ ఒకటే పెట్టి చూస్తాను ఒక 5-10 నిమిషాలు రిలాక్స్ కొరకు. అల్లు రామలింగయ్య గారు వస్తే మాత్రం తప్పకుండా దాన్ని ఎంజాయ్ చేస్తాం. సినిమాలకు సంబంధించి నాకు గుర్తున్న సంఘటన ఒకటే ఒకటి, చిరంజీవి గారిది సినిమా పేరు నాకు గుర్తులేదు, ఏ సంవత్సరం గుర్తులేదు. బహుశా ఇప్పటి తరం పిల్లలకైతే మరి ఆ సినిమా తెలుసో తెలియదో కానీ ఒక సినిమాలో చిరంజీవి గారు ఏడుస్తుంటే నేను కూడా ఏడ్చాను. ఆ సినిమా ఏందని వారిని అడిగిరాను నేను. నన్ను పేరేదో చెప్పారు ఇప్పుడు, పల్లెటూరి మునిగాడు. ఆ సినిమాలో చిరంజీవి గారికి ఒక బండి, ఆ బండి ఎడ్ల జత ఉంటాయి, అది జీవనాధారం. నాన్నగారు ఉన్నారు దాంట్లో. అప్పుడు వాడు వచ్చి ఆ బండి ఎడ్లను తీసుకెళ్తున్నప్పుడు చిరంజీవి గారు చిన్నపిల్లలాగా వాళ్ళ అమ్మను పట్టుకొని ఏడుస్తున్న సందర్భం, అది అందరికీ కళ్ళనీళ్ళు పెట్టించిన సందర్భం. ఆ రోజు నేను కూడా అదే పని చేసిన సందర్భం అది. అట్లా ఎక్కడో ఒక చోట కళాకారులుగా వాళ్ళ జీవితాల్లో చాలామంది చాలా నటనలు చేసి ఉండొచ్చు. యంగ్స్టర్కి ఏమో కొట్లాటలు డిస్మిషన్ ఎక్కువ ఉండొచ్చు, కానీ మాలాంటి వాళ్ళకి అద్భుతంగా దాంట్లో జీవించడం ఏదైతే ఉంటుందో పాత్ర, దాంట్లో చిరంజీవి గారు కూడా ఆ రోజు నేను చూసిన ఎప్పుడు మర్చిపోలేనివి. అట్లా రామలింగయ్య గారు అయితే అసలు ఇక చెప్పడానికి లేదు, ఆ పాత్రలో లీనమైపోయి వారు జోక్ చేస్తున్నారని మనం ఎవరు అనుకునే పరిస్థితి లేకుండా అంత అద్భుతంగా చేసిన సినిమాలు కొన్ని చూసిన సందర్భం. మళ్ళీ ఒకసారి ఈరోజు అల్లు రామలింగయ్య గారి గురించి మాట్లాడే అవకాశం నాకు ఇచ్చి ఇక్కడికి ఆహ్వానించినందుకు అరవింద్ గారికి, కళాపీఠం పెద్దలందరికీ, ఈ కార్యక్రమాన్ని ఏర్పరిచిన కొండలావు గారికి, పెద్దలందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ ఈరోజు అవార్డులు అందుకున్న కళాకారులందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు. పెద్దలందరికీ నమస్కారం. ఈరోజు ప్రత్యేకంగా నేను ఈ ఫంక్షన్స్లో జనరల్గా నాన్నగారికి జరిగే ఫంక్షన్స్లో దూరంగా ఉంటా ఉంటాను, అన్ని సెన్స్ కింద కూర్చుని ఎంజాయ్ చేస్తూ ఉంటాను ఎక్కువ. కానీ నేను మాట్లాడాల్సిన ప్రత్యేకమైన సందర్భం ఏంటంటే,
సారిపల్లి కొండలరావు గారు గత 12-13 సంవత్సరాలుగా అల్లు రామలయ్య కళాపీఠం మీద రామలయ్య గారి జాతీయ పురస్కారం అవార్డుని ఇవ్వడం జరుగుతూ వస్తుంది. అది వారి సౌజన్యంతో ఇక నుండి 2023 వరకు అనగా అల్లు రామలయ్య గారికి 100 ఏళ్ళు వచ్చే వరకు ఇంకొక అకాడమీని స్థాపించి అది ముందుకు తీసుకెళ్లాలని అల్లు రామలయ్య గారి 100 సంవత్సరాలు పూర్తి చేసుకుని ఆ రోజు హైదరాబాద్ అమరావతి వైజాగ్ పట్టణాల్లో ఈ వైభవాన్ని ఆయన 100వ పుట్టినరోజు సందర్భంగా జరిపించాలని కోరికతోటి ఆ కోరికను మన కుటుంబ సభ్యులందరూ వ్యక్తపరిచేటప్పటికీ సారిపల్లి కొండలరావు గారి దగ్గరికి వెళ్ళి అయ్యా మీ కళాపీఠం తరపున మీరు చేస్తున్న ఈ కార్యక్రమాన్ని ఇక నుండి మాకు అందజేస్తే మేము మీ సౌజన్యంతో మీ తలమానికి కానీ దీన్ని కొనసాగిస్తూ అల్లు అకాడమీ ఆఫ్ ఆర్ట్స్ కింద ఇంకొక కొన్ని మంచి కార్యక్రమాలు కూడా చేయాలనుకుంటున్నాం. ప్రతిసారి మనం ఈ ఫంక్షన్ ఒక సన్మానం ఒక సభ ఆ సన్మాన గ్రహీత గురించి మాట్లాడడంతో ఇట్లాగా ఒక రొటీన్గా జరుగుతున్న దానికి కొంచెం భిన్నంగా చేయాలని చెప్పి అల్లు రామలయ్య గారి మీద ఒక సంస్థ స్థాపించినప్పుడు ఆయన 1952లో అనగా సుమారుగా 65 సంవత్సరాల క్రితం ఆయన ఓ పెట్టి పట్టుకుని మద్రాసు పట్టణం చేరి ఒక ఆర్టిస్ట్ అవ్వాలని చెప్పి ఆయన తీసుకున్న ఆ రిస్క్ వల్ల 3 జనరేషన్స్గా మేము ఇంకా దాన్ని పట్టుకుని ఆ కళను పట్టుకుని మేము వేలాడుతూ ఉన్నాం. మా 3వ జనరేషన్ కూడా ఈ కళకి కృతజ్ఞతగా ఉండాలంటే దీనికి ఆదిపట్టు ఆయపట్టు అయిన నాటకాన్ని మర్చిపోకుండా ఆ ప్రప్రథమంగా ఆ ఒకరోజు ఆ నాటకం ప్రదర్శించాలని గుమ్మడి గోపాలకృష్ణ గారిని ఇక్కడే కూర్చున్నారు వారు ముందుకు రారు నన్ను గోపాలకృష్ణ గారు నాటకం జరుగుతుంది రమ్మని చూద్దామని చెప్పి డాక్టర్ కృష్ణయ్య గారు అయ్యా కృష్ణయ్య గారు మీరు దయచేసి మీరు పైకి రావాల్సిందే కోరుతున్నా ఇందాకే మీరు దాన్ని మీరు తిరస్కరించారు మీ వల్ల నేను గుమ్మడి గోపాలకృష్ణ గారి నాటకం చూడడం జరిగింది. ఆ నాటకం యాక్చువల్గా నిజాయితీగా చెప్పాలంటే ఆయనతో పాటు వచ్చి చీకట్లో ఒక 10-15 నిమిషాలు చూసి పారిపోదామని వచ్చిన నేను 2.5 గంటలు కదలకుండా నాటకం చూసి పైకి వచ్చి ఆయన్ని కావలించుకుని ఇంటికి వెళ్ళాను. ఆ సందర్భంగా నేను మాట్లాడవలసి వచ్చినప్పుడు అప్పుడు ఎన్నో నాటకం అంటే అని అడిగాను. అది 89 ఏదో చెప్పారు 89వ నాటకం అని చెప్పారు. ఆ ఉత్సాహంలో నేను 100వ నాటకం మా సంస్థ పేరు మీద నేను వేయిస్తానండి అని చెప్పి నేను అప్పుడు అన్నాను. అది ఇలాగా అల్లు రామలయ్య గారి పేరు మీద స్థాపించిన అల్లు అకాడమీ ఆఫ్ ఆర్ట్స్ అని కానీ అప్పుడు నాకు అది ఆ ఆలోచన లేదు. ఆ తర్వాత ఆ ఆలోచన రావడం దానికి దీన్ని మిళితం చేసి రామలయ్య గారికి సమర్పించే నాటకాన్ని సగౌరవంగా గర్వంతో చెప్పగలిగిన ఓ నాటకం ఏమిట్రా అంటే నాకు గుమ్మడి గోపాలకృష్ణ గారి శ్రీనాథుడి వైభవం ఆయన చూపిస్తారు. అందుకని ఆయనకి ఆ రోజు ముగ్ధుడు అయ్యాను సార్. ఈసారి మళ్ళీ అదే భావం తెచ్చారు నాకు. నేను చాలా సంతోషిస్తున్నాను. ఈ కొత్తగా ఏర్పరిచిన ఈ అకాడమీకి గౌరవ అధ్యక్షులుగా ఉండమని చెప్పి చిరంజీవి గారిని అడిగాను. వారు అంగీకరించారు. సో దీని మీద ఇక నుండి చేయబోయే కార్యక్రమాలు కానీ మంచి పనులు కానీ త్వరలో మేము చెప్తాము. ఇప్పటికీ మేము ఇది ఈ నాటకంతో ప్రారంభించి దీన్ని ముందుకు తీసుకెళ్దామని అనుకుంటున్నాము. ముఖ్యమైన ఉద్దేశం అల్లు రామలయ్య గారి 100 సంవత్సరాలు పూర్తి చేసుకునే వరకు చాలా వైభవంగా దీన్ని జరపాలని దానికి కొండరరావు గారు అనుమతించడానికి మేము సర్వదా కృతజ్ఞుడై ఉంటాను సార్. వారి చేతిలో ఉన్న ఈ సభని నాకు అప్పచెప్పినట్టు ఇక నుంచి అయింది. దాన్ని ఓ బాధ్యతగా తీసుకుని 100 సంవత్సరాలు పూర్తి చేసి మా అబ్బాయిలు వదిలేస్తాను. తర్వాత వాళ్ళ ఇష్టం. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ప్రతి సంవత్సరం ఒక అవార్డుని ఒక కళాకారుడికి ఈ కళకి పరిశ్రమించిన ఒకరికి ఇవ్వడం జరుగుతూ వస్తుంది. అలాగ కొంత ఎంతోమంది దర్శకులకి నటులకి చాలామందికి ఇవ్వడం జరిగింది. ఈ సంవత్సరం
దీన్ని యాక్చువల్గా అనుకున్నప్పుడు దాసరి నారాయణరావు గారికి ఈ సంవత్సరం అవార్డు ఇవ్వాలి అని నిర్ణయించబడింది. కానీ దురదృష్టవశాత్తు ఆయన ఆసుపత్రిలో ఉన్నారు, వారు వస్తారేమోనని ఈ డేట్ని కొంత 3 సార్లు జరుపుకుంటూ వచ్చాం. వారు ఆరోగ్యంగా బయటికి వస్తారని డాక్టర్లు చెప్పినా కూడా వస్తారు వస్తారు అనుకుంటూ, కానీ ఇంకొంత టైం పడుతుంది అని చెప్పి వారు అన్నారు. ఈ ఫంక్షన్ పెట్టిన సందర్భంగా ఆయన రాలేకపోయినా కూడా వారి అవార్డుని చిరంజీవి గారు నాకు కొండలరావు గారికి ఇస్తే మేము తీసుకెళ్ళి ఆయన హాస్పిటల్లో అయినా సరే ఉన్న ఆయన చేతికి ఇచ్చి ఇలా జరిగింది అని చెప్పి చెప్పడానికి, ఈ వీడియో అంతా ఆయన చూపించి రావడానికి నేను తలచానట్లాగా. అందుకని చిరంజీవి గారిని రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, ఇనాబ్సెన్షియ అంటే దాసనారాయణరావు గారు లేని సందర్భంగా కూడా మాకు ఈ అవార్డు ఇచ్చి మేము తీసుకెళ్ళి దాసనారాయణరావు గారికి ఇచ్చేలాగా ఒక సదుపాయం చేయవలసిందిగా కోరుతున్నాను. అది కాకుండా అల్లు ఈ అల్లు అకాడమీ ఆఫ్ ఆర్ట్స్ని చిరంజీవి గారు వారి చేతులుగా ప్రారంభిస్తారు. మా తరఫున మెగాస్టార్ చిరంజీవి గారికి ఖైదీ నెంబర్ 150 అక్కడ రాస్తున్నారు, బాస్ ఈస్ బ్యాక్ విత్ ఎ బ్యాంగ్, హైయెస్ట్ గ్రాసర్ ఇన్ సౌత్ ఇండియా అని. హార్దిక శుభాకాంక్షలు సార్. రామలింగయ్య గారి మీటింగ్లో చిరంజీవి గారి గురించి ఎందుకు మాట్లాడుతున్నానంటే, రామలింగయ్య గారితో నాకు చాలా నా వయసు అంతకాలం తెలుసు, కానీ ఆయనకి నేను ఆయన లాస్ట్ 7 ఇయర్స్ నాకు ఆయనతో క్లోజ్ ఫ్రెండ్షిప్ ఏర్పడింది. రెగ్యులర్గా హాస్పిటల్ నా దగ్గరికి మన కాసు ప్రసాద్ రెడ్డి గారికి రెగ్యులర్గా వచ్చి మాతో కొంచెం స్పెండ్ చేసి మమ్మల్ని నవ్వించి వెళ్ళేవారు. ఒకనొక సందర్భంలో చిరంజీవి గారి ఇంద్రా సినిమా రిలీజ్ అయింది, ఒక 10 రోజుల తర్వాత వచ్చారు నా దగ్గరికి. వచ్చినప్పుడు అడిగారు, సినిమా చూసావా అని. లేదు సార్, హాస్పిటల్లో కొంచెం బిజీగా ఉన్నాను కదా అందువల్ల చూడలేకపోయానని చెప్పాను. ఏ హిట్ అయిందా సార్ అన్నాను. హిట్ అంటే ఎక్కడికో వెళ్ళిపోయింది అన్నారు. వెళ్ళిపోయింది అని చెప్పి మన వాళ్ళ పిల్లల్ని వసంత సురేఖ అమ్మగారు అందరినీ సినిమాలు ఆయనే టికెట్ బుక్ చేసి నన్ను నా వైఫ్ని తీసుకెళ్ళి నా పక్క నుండి సినిమా చూపించారు. అది ఎప్పటికీ మరవలేని ఎక్స్పీరియన్స్ నాకు. ఆ సినిమాతో చిరంజీవి గారు నిజంగానే ఎక్కడికో వెళ్ళిపోయారు. అప్పటికే చాలా దూరంగా ఉన్నారు, ఇంకా ఎక్కడికో వెళ్ళిపోయారు. రామలింగయ్య గారు ఇవాళ జరిగిన ఈ నాటకం బ్యాక్గ్రౌండ్లో ఆలోచిస్తే వారు ఈ నాటకం ద్వారానే, ప్రజానాట్య మందుల ద్వారానే సినిమాల్లోకి వచ్చారు. వచ్చిన అనతి కాలంలోనే హేమాహేమీలు రేలంగి గారు కానీ రమణారెడ్డి గారు కానీ ఉన్నా కానీ రామలింగయ్య గారి ప్రత్యేకమైన బాణితోటి వారికి ఒక ప్లేస్ ఏర్పరచుకున్నారు. అది దాదాపు 40 ఇయర్స్ సాగింది ఆయన ప్రస్థానం. మాలాటి వాళ్ళందరికీ మేము పెరుగుతున్న కాలంలో సంతోషాన్ని పంచి ఒక రకంగా ఫిలాసఫీ చెప్పి వాళ్ళ కుటుంబ సభ్యులు బాగా దగ్గరగా నాకు స్నేహంతో ఉంటారు. వారిని అందరినీ చూస్తే ఆయన కల్చర్ ఏమి ఇచ్చారనేది ఆలోచిస్తే చిరంజీవి గారు కూడా ఎప్పుడు చెప్తుంటారు, పెదవి దాటని మాట ప్రభువు నీకు, పెదవి దాటిన మాట ప్రభువు నీకు అని. అది ఆయన ఎంత ఎత్తు ఎదిగినా కానీ ఒదిగుంటాం అనేది నేర్పించారు. అది అరవింద్ గారు కానీ, వసంత గారు కానీ, ఇంకా సురేఖ గారు కానీ, అదేవిధంగా పిల్లలు కానీ ఎంత కల్చర్గా బిహేవ్ చేస్తారు. పల్లెటూరు నుంచి వచ్చారు ఆయన, మరి ఆయనకి ఆయన ఎట్లా అబ్జర్వ్ చేస్తున్నారో తెలియదు. ఆయన పెంచిన పద్ధతి, ఆయన ఇచ్చిన కల్చరు ఇవాళ మనం చూస్తున్నాం. తల్లిదండ్రులు బతికున్నప్పుడే మర్చిపోయే పిల్లలున్న ఈ కాలంలో ఆయన పోయి 13 ఏళ్ళైనా కానీ ఆయన జ్ఞాపకార్థం ఆయన స్నేహితులు కుటుంబ సభ్యులు ఇలాంటి కళాపీఠం పెట్టి, అదేవిధంగా ఆయనకి అత్యంత ఆప్తమైనటువంటి నాటకం దాన్ని మళ్ళా రిజరెక్ట్ చేయడానికి అల్లు ఆర్ట్స్ అకాడమీ ఆఫ్ ఆర్ట్స్ స్థాపించి దాన్ని ఆయన వంద సంవత్సరాలు దీన్ని నడిపించడం అనేది చాలా చాలా అప్రిషియేట్ చేయాల్సిన యాక్ట్. దానికి వాళ్ళ కుటుంబ సభ్యులందరినీ అభినందిస్తూ సార్బర్ కొండలరావు గారు 13 ఏళ్ళుగా ఆయనకున్న పాత స్నేహం మీద ఈ కళాపీఠాన్ని నడిపిస్తున్నారు. ప్రతిసారి నన్ను పిలుస్తారు, మీరు పిలిచినా పిలవకపోయినా నేను ఇక్కడ ఉంటాను. అక్కడ వారి మీద ఉన్న అభిప్రాయంతో చాలా థ్యాంక్స్.
ఒక అనుమానం ఉంది నాకు. నేను గోపిచందు ఒక 5 సంవత్సరాలు ఆపరేషన్స్ చేయకుండా మళ్ళీ ఆపరేషన్ చేస్తే మీలో ఎవరైనా మా దగ్గర చేయించుకుంటారా? కానీ 8 సంవత్సరాల తర్వాత చిరంజీవి గారు వచ్చి చేసే స్టెప్స్ చూస్తుంటే అప్పుడు అర్థమైంది డాక్టర్ ఏంటి యాక్టర్ ఏంటని. కాబట్టి ఈ కుటుంబంతో ముఖ్యంగా అల్లు రామలింగయ్య గారితో నాకున్న బంధుత్వం అనండి స్నేహితం అనండి మీరేమైనా అనుకోవచ్చు కానీ ఆయన్ని రెండు కోణాల నుంచి నేను చూడగలిగాను. ఆయనతో నాకు పరిచయం నేను మెడ్రాస్లో ఎంఎస్ జనరల్ సర్జరీ చేసే రోజుల్లోనే ఆయనతో నాకు పరిచయం. ఆయన గొప్ప విషయం ఏంటంటే మీ అందరికీ మన అందరికీ తెలిసిన విషయం ఆయన ఒక హాస్యనటుడు, గొప్ప హాస్యనటుడు. స్క్రీన్ మీద నేను చూసిన హాస్యం నిజ జీవితంలో నాకు 23 ఏళ్ళ కొడుకు యాక్సిడెంట్లో పోయే ముందు వాడు ఒక రకమైన డిప్రెషన్లో ఉండేవాడు. ఈయన ప్రతిసారి నా క్లినిక్కి వచ్చి అట్లాంటి మనిషిని వాడు ఈ రోజు నేను ఎప్పుడైనా నా కొడుకును తలుచుకుంటే వాడు నవ్వు తలుచుకుంటే నాకు అల్లు రామలయ్య గారు ఒక్కళ్ళే నవ్వించారు వాడిని నిజ జీవితంలో. అందుకని ఆ రోజు రామలింగ గారి కుటుంబం, ఈరోజు మెగాస్టార్ చిరంజీవి గారి కుటుంబం, ఈ కుటుంబానికి నన్ను దగ్గర చేసిన దేవుణ్ణి ఐ షుడ్ బి థ్యాంక్ఫుల్ ఐ థింక్. ఇంకో విషయం, ఎక్కువగా మీ టైం వేస్ట్ చేయకుండా నేను గోపిచంద్ గారు గురించి చెప్పక్కర్లేదు. చాలా గ్రేట్ డాక్టర్. హార్ట్ కళ్ళు లేకపోయినా పర్లేదు, హార్ట్ ఆగిపోతే ఏమీ చేయలేం. ఆయన మాలాగానే ఒక గొప్ప డాక్టర్ అల్లు రామలింగ గారు. కొన్ని అలోపతిలో మేము చేయలేని పనులు, మేము క్యూర్ చేయలేని కొన్ని డిసీజెస్ ఆయన సింపుల్గా చేసేవారు. పైగా నాకు ఆయనకి చాలా డిస్కషన్స్ జరిగాయి. అలోపతి, హోమియోపతి, ఆయుర్వేదిక్, ప్రతి మెడిసిన్లో కూడా అడ్వాంటేజెస్, కష్టాలు, నష్టాలు. ఆయనకి అంత నటన మీద ఎంత ప్రేమ ఉందో ఆ హోమియోపతి మెడిసిన్ మీద కూడా ఆయనకి అంత ప్రేమ ఉందనే విషయం నాకు బాగా అర్థమైపోయింది. ఆఖరి క్షణం దాకా ఆయనతో చాలా విషయాలు అన్నీ చెప్పుకోవాలంటే సమయం కూడా సరిపోదు. మీరందరూ నా డబ్బులు ఇస్తారనుకుంటా ప్లేస్ ఇస్తే. రెండవది, ఈ నాటకం నా జీవితంలో అసలు అటు తెలుగు ఇటు ఇంగ్లీషు రాకుండా పెంచేశారు మా పేరెంట్స్. సో అట్లాంటిది నేను ఎప్పుడు నాటకాలు చూడలేదు. విన్నాను, గోపిచంద్ గారు నాకన్నా ఎక్కువ నాటకాలు చూశారు ఆయన. కానీ విన్నాను, రక్త కన్నీరని ఏదో చిన్నప్పుడు వింటమే కానీ చూడలేదు. ఇదే ఫస్ట్ టైం చూడటం. మరి గుమ్మడి గారి, మై గాడ్, ఐ మీన్ దట్స్ అన్బిలీవబుల్. అసలు ఎట్లా ఆయన గుర్తుపెట్టుకుని పాడిన పద్యాలు కనుక నేను గుర్తుపెట్టుకుని ఉంటే ఆ రోజు ఎనాటమీలో తప్పేవాడిని కాదు. అరవింద్ గారు ఎక్కువ తిడుతుండేవారు, అది వేరే విషయం. చిరంజీవి గారిని తగ్గి పొగిడేవారండి, మమ్మల్ని పొగిడేవారు. సో ఇదేంటంటే నాటక అకాడమీ లాగా ఒక నాటకాన్ని నియమించడం, ఇవాళ NTR రంగస్థల పురస్కారం పొందిన గుమ్మడి మావాడు గోపాలకృష్ణకి నిజంగా మా ఊరే అవుతుంది. వేణూరు ఇదేంటంటే మా ఊరందుకి నాటకం వేశాడు. నేను చిరంజీవి గారు మనిషిని, ఇది రామయ్య గారికి అసలు ఆప్తుడు బాబాయ్ ఆయన. మాదే ఫంక్షన్ ఇది. ఇంతవరకు నేను మిస్ అవ్వాలి వాళ్ళు. నాకు నిజంగా అరవింద్ గారు నాకు చెప్పలా ఇది రంగస్థల పురస్కారం, అనురామయ్య గారి పురస్కారం ఇస్తామని నాకు చెప్పలా. ఎందుకంటే ఆయనే తెలుసుకుంటాడులే, నాకు తెలుసు అన్నీ. అంత ఆప్తులు మేము. అలాగే సారిపేరు కొండలు గారు వాళ్ళు సన్మానం చేసినందుకు సార్, వైకే నాగేశ్వరం మీ అందరికీ చాలా. చిరంజీవి గారు నేను పొగడక్కర్లేదు, ఎందుకంటే మా గుండెలో ఉంటాడు ఆయన. ఆయన ఇప్పుడు ఒక సినిమా ఆయన పర్మిషన్ ఆయన చెప్పుకోవాలి కానీ చెప్పడం కానీ అసలు ఒక బీభత్సం. అసలు ఒక సినిమా
రాబోతుందా దీంట్లో నేను చెప్పకూడదు. నాకేమో ఆ డైలాగ్ చెప్పాలనిపిస్తుంది కానీ ఆయన పర్మిషన్ చెప్పకూడదు, అందుకని చెప్పను. వీళ్ళకి చాలా ఫంక్షన్ ఉంటాయి చెప్తాను. దీపోత్సవం అసలు మామూలు కాదు అది అది ఇది సార్ ఇవాళ చాలా థ్యాంక్స్ సార్. నేను ఇంకో ఫంక్షన్కి వెళ్ళి మారుతి వాడదు ఫంక్షన్ వెళ్తే వచ్చే లేట్ అయింది సారీ, అయినా సారీ చెప్పుకోకలేదు ఎందుకంటే మా బాబాయ్ గారి ఫంక్షన్ ఇది. ఇవాళ ఈ అవార్డు ఎవరికి ఇస్తున్నారు సార్? మా గురువు గారు దాసనాండ గారికి. ఆయన త్వరగా కోరుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అవార్డు ఆయన గురికి ఆయన అక్కడి నుంచి బయటకు రావాలని నేను మనసారా కోరుకుంటున్నాను. ఈనాటి ఈ సభకు అధ్యక్షులు సారిపల్లి కొండలరావు గారికి, అలాగే మంత్రివర్యులు జగదీశ్వర్ రెడ్డి గారికి, మిత్రులు డాక్టర్ గోపీచంద్ గారికి, డాక్టర్ కాసు ప్రసాద్ రెడ్డి గారికి, మా పెద్దబ్బాయి పొరుచూరి వెంకటేశ్వరరావు గారికి, అలాగే మా అల్లు అరవింద్ గారికి, ఇతర పెద్దలకు, ఈనాటి సభకు ఇచ్చేసినటువంటి యావన్ మంది ఆహ్వానితులకు, కళాభిమానులకు, నా అభిమానులకు అందరికీ హృదయపూర్వక నమస్కారం. గత 13 సంవత్సరాలుగా స్వర్గీయ అల్లు రామలింగ గారి పేరున ఏర్పడైనటువంటి కళాపీఠం జాతీయ పురస్కారాలు చాలా అత్యద్భుతంగా జరుగుతూ ఆయా సమయాల్లో ఎవరైతే డిజర్వింగ్ కళాకారులు ఉంటారో వాళ్ళకందరికీ ఆ అవార్డుని అందివ్వడం జరుగుతూ వచ్చింది. ఇది చాలా చాలా సంతృప్తి ఇచ్చేటటువంటి కార్యక్రమంగా మా ఫ్యామిలీ మెంబర్స్ అందరం భావిస్తుంటాం. మనిషిగా పుట్టిన తర్వాత మన సంస్కారం తెలియజెప్పడానికి గీటు రాయిగా రెండు విషయాలు ఉన్నాయి. ఒకటి, మన మధ్య లేనటువంటి పెద్దల్ని గుర్తు చేసుకోవటం. రెండు, మన మధ్య ఉన్న పెద్దల్ని గౌరవించుకోవటం. ఈ రెండు కార్యక్రమాలు ఈ రోజున నా సమక్షంలో నా చేతుల మీదుగా జరగడం అనేది నాకు చాలా చాలా సంతృప్తిగా ఉంది. ఒకటి, రావులింగ గారిని అందరం మా అనుభవాలతోటి వారిని గుర్తు చేసుకోవటం, అది వారికి మనం ఇచ్చే నివాళి గౌరవం. అలాగే పెద్దలు దాసరి నారాయణరావు గారికి ఈ జాతీయ పురస్కారం వారికి ఇచ్చే ప్రయత్నం చేయటం అన్నది అది ఒకటి చాలా చాలా సంతృప్తిగా ఉంది. అది పెద్దల్ని గౌరవించుకునేటువంటి ప్రక్రియ. వారు హాస్పిటల్లో ట్రీట్మెంట్లో ఉన్నారు, వారు త్వరగా కోలుకోవాలని, మళ్ళీ మన మధ్యకు రావాలని, ఇలాంటి ఫంక్షన్లో వాళ్ళు పార్టిసిపేట్ చేయాలని చేస్తారని ఆశాభావంతో ఆ భగవంతుని ప్రార్థిస్తూ వారి ఆరోగ్యం త్వరగా చేకూరాలని నేను కోరుకుంటున్నాను. ఈ రోజున రావులింగ గారికి దాసరి గారికి ఉన్న అనుబంధం గురించి చెప్పుకోవచ్చు వస్తుంది. ఈనాటిది కాదు, గీత ఆర్ట్స్ ప్రారంభ దశలో అంటే రెండవ సినిమాకి దర్శకులు శ్రీ దాసరి నారాయణరావు గారు, మా ఊళ్ళో మహాశివుడు. ఆ రోజు నుంచి వారి అనుబంధం కుటుంబ పరంగా కానివ్వండి, సినిమా పరంగా కానివ్వండి, అత్యంత బలీయంగా పెనవేసుకుపోతూ వచ్చింది. అల్లు రావులింగ గారి అవార్డు శ్రీ దాసరి నారాయణరావు గారికి ఇవ్వడం అనేది అది చాలా సముచితం, అది చాలా అందరికీ సంతృప్తి గొప్ప విషయం. ఆయన గీతార్ట్స్ ఈ రోజుకి ఇంత అద్భుతంగా వెళుతుంది, ఈ రోజుకి నెంబర్ 1 సంస్థగా ఈ ఫిలిం ఇండస్ట్రీలో ఉంది అంటే దానికి కారణం శ్రీ దాసరి నారాయణరావు గారు ఆనాడు వేసినటువంటి పునాది అని నేను భావిస్తున్నాను. ఇక నేను నాటకాలు చూడటం అనేది ఎప్పుడు జరగలేదు, నిజంగా నాకు అవకాశం రాలేదు. నాటికలు కొన్ని చూశాను, కొన్ని కళా పరిషత్తు, నేను వెస్ట్ గోదావరి నర్సాపురం దగ్గర బీకాన్ చదువుతున్నప్పుడు కొన్ని నాటక కళా పరిషత్తులో సాంఘిక నాటకాలు చూశాను. అయితే ఈ రకమైన పౌరాణిక నాటకం, హిస్టారికల్ నాటకం ఇలా చూడటం అనేది నాకు ఇదే ఫస్ట్ ప్రప్రథమం. ఇది చాలా మంచి ఎక్స్పీరియన్స్. ఈరోజు గుమ్మడి గోపాలకృష్ణ గారు శ్రీనాథుడిలాగా
ఆయన నటించి మెప్పించిన తీరు నిజంగా మనందరం ఆయన అభినందించాలి. అది 2 గంటల పాటు కట్టిపడేసింది. ఆ వెనకాల అంటే నాటకాలు అంతరించిపోతున్నాయి, నాటకాలకి ఆదరణ కరువైపోతుంది అన్నటువంటి ఈ సమయంలో ఇంతమంది యూత్ మీరందరూ రెస్పాండ్ అయిన విధానం కానీ మధ్యలో క్లాప్స్ కొట్టి విజిల్స్ కొట్టి విధానం చూస్తుంటే అది మనం ప్రెజెంట్ చేయలేక దాన్ని ప్రజల ముందుకు తీసుకెళ్ళలేక ప్రేక్షకులు ఎప్పుడూ దాన్ని రిసీవ్స్ కూడా రెడీగానే ఉంటారు కానీ తీసుకువెళ్ళేటువంటి సంధానకర్తలు లేక అన్న భావం నాకు ఈరోజు కలిగింది. అలాంటి ప్రయత్నం ఈ రోజున ఈ అల్లు రామలింగ గారి కళాపీఠం ఈ రోజు నుంచి అల్లు అకాడమీ ఆఫ్ ఆర్ట్స్గా మారినటువంటి ఈ సందర్భంలో అది ఇక్కడ ప్రదర్శించటం ఇంతమంది యొక్క అభిమానాన్ని చూరగొనటం ఇది నిజంగా చాలా చాలా బాగుంది. ఎందుకంటే రామలింగ గారి మూలాలు గెలితే గనక ఆయన నాటకాల నుంచి వచ్చారు, ప్రజానాట్య మండలి నాటకాల నుంచి. ఆయన నాటకాల్లో అంటే ఆయనకు అమితమైన ప్రేమ, నటనంటే అంతకుమించి. అందుకని ఆయనకు అంత ప్రేమ అయినటువంటి నాటకాలకి మన వంతు సహాయం చేయాలని ఈ రోజున అల్లు అరవింద్ గారు ఈ అల్లు ఆర్ట్స్ అకాడమీ ఆఫ్ ఆర్ట్స్ని పెట్టి దానికి చైర్మన్ బాధ్యత నాకు అప్పచెప్పారు. వారి యొక్క సంకల్పం అది నిజంగా మనం అందరం అభినందించాల్సింది. ఎందుకంటే ఇక్కడ మరో వ్యక్తి ఉన్నారు, పరుచూరు వెంకటేశ్వరరావు గారు. ఆయన కూడా నాటకాలంటే మహామక్కువ. ఆయన కూడా నాటక రచయితగా నాటకాల నుంచి వచ్చేటువంటి వ్యక్తి. ఆయన ఆయన కుమారుడు అకస్మాత్తుగా చనిపోయిన తర్వాత ఆ కుమారుడు రఘుబాబు పేరున ఆయన నాటక సంస్థని ఏర్పాటు చేసి ఈరోజు కూడా ఎన్నో సంవత్సరాలుగా దశాబ్దాల పైగా ఆయన ఈ నాటకాలని ప్రోత్సహిస్తూ ఆ రకంగా ఆయన వంతు కృషి ఆయన చేస్తున్నారు. ఈ నాటకాలను నిలబెట్టాలని, దానికి జీవం పోయాలి, ప్రాణం పోయాలంటూ అదే పంధాలో ఈ రోజున అల్లు అరవింద్ గారు ఈ అల్లు అకాడమీ ఆఫ్ ఆర్ట్స్ని స్థాపించి ఆయన నాటకాలకు ఇతోతికంగా సేవను అందిస్తూ ఆ రకంగా రావలింగ గారికి ఘన నివాళి అర్పించాలని చేసిన ప్రయత్నం నిజంగా అది ప్రతి ఒక్కరూ అభినందించాల్సింది. ఈ కళాకారులు ప్రతి ఒక్కరు కూడాను అది ఆనందించే విషయం ఇది. ఈ రోజున ఈ నాటకం ఇక్కడ శ్రీనాథ కవి సార్వభౌమ నాటకం చాలా చక్కగా ప్రదర్శించారు. అత్యాధునిక సాంకేతికాన్ని వాళ్ళు అడాప్ట్ చేసుకుంటూ వెనకాల ఎల్ఈడి స్క్రీన్లో ఆ బ్యాక్ ప్రొజెక్షన్లో వాళ్ళు ఆయా సెట్లు వేస్తూ చాలా కళ్ళు పండుగగా చాలా 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 బాగా చేస్తారు. నిజంగా ఇందాక కాసు ప్రసాద్ గారు చెప్తుంటే నాకు అనిపించింది అనర్గళంగా ఇన్ని పద్యాలు ఇంత 2 గంటల పాటు ఎలా గుర్తుంచు ఎలా చేస్తారు. మనం ఏముంది 5 నిమిషాలు ఏదో ఒక డైలాగ్ చెప్తాం, మళ్ళీ కట్టు, మళ్ళీ 2వ డైలాగ్ మళ్ళీ నేర్పుతారా. ఇది వాళ్ళు మామూలు కళాకారులు కాదు, ఒక అకుంఠిత దీక్షతో ఉన్నటువంటి కళాకారులు, ఒక కమిట్మెంట్ ఉన్న కళాకారులు, నటనే ప్రాణంగా ఉన్నటువంటి కళాకారులు. నిజంగా అలాంటి కళాకారులతో పోల్చుకుంటే మేము ఎంత అనిపిస్తుంటుంది. ఈరోజు నాకు అదే ఫీలింగ్ కలిగింది నాకు. అలాంటి గుమ్మడి గోపాలకృష్ణ గారు ఆ ఇతర నటీనటులు అందరూ కూడాను వారికి సన్మానించుకుంటుంటే అన్నది నాకు చాలా చాలా సంతృప్తి ఇచ్చేటువంటి అంశం. వారు నా అభిమానులు అంటూ ఈ రోజున ఇక్కడ రావటం అంటే కనుక నేను చాలా చాలా గర్వపడుతున్నాను, చాలా ఆనందపడుతున్నాను. వారికి ఈ సభాముఖంగా గుమ్మడి గోపాలకృష్ణ గారికి, ఆ నాటకంలో ఉన్నటువంటి సాంకేతిక బృందానికి, అలాగే నటీనటులకు, పనిచేసిన ప్రతి ఒక్కరికి మా అల్లు అకాడమీ ఆఫ్ ఆర్ట్స్ తరఫున నా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మరొకసారి సారిపల్లి కొండలరావు గారికి, వారి మిగతా అందుకు నా ధన్యవాదాలు తెలియజేస్తాను. థ్యాంక్ యూ. హాయ్, దిస్ ఇస్ తమన్నా. టు వాచ్ మోర్ వీడియోస్ ఆఫ్ ఇండియా గ్లిట్స్ యూట్యూబ్ ఛానల్, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు IG తెలుగు.